నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం ప్రజల్ని సమస్యల నుండి పక్కదారి పట్టిస్తూ కాలయాపన చేస్తూ వారి దోపిడిని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని బహుజన సమాజ్ పార్టీ నిరసిస్తుంది, ఖండిస్తుంది. ప్రజల సమస్యను పక్కదారి పట్టించడం కోసం నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకుని ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారు. కేంద్రం గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచి విచ్చలవిడిగా సామాన్యుడి నడ్డి విరగొడుతుంటే దానికి సమాంతరంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం తక్కువ కాకుండా ఆర్టీసీ విద్యుత్ ఛార్జీలు పెంచి అన్నమో చంద్రశేఖరరావు అనే పరిస్థితికి తీసుకొస్తున్నారు. బహుజన సమాజ్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఖండిస్తూ ప్రజల్ని బహుజన సమాజ్ పార్టీ వైపు తరలి రావాలని పిలుపునిస్తోంది. హక్కు లేదని బహుజన సమాజ్ పార్టీ గుర్తు చేస్తా ఉన్నది. ఎందుకంటే ఓ పక్క కేంద్రము డీజిల్ పెట్రోల్ ధరలు గ్యాస్ ధరలు పెంచి తన రాక్షసానందం పొందుతూ ఉంటే సామాన్యుడి నడ్డి విరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు గారి పాలన విద్యుత్ ఛార్జీలు పెంచి బస్ ఛార్జీలు పెంచి అదేవిధంగా ప్రతిదానికి అంటే భూమిక నుండి మొదలుకుంటే మానవాళికి ఉపయోగపడే ప్రతిదాన్ని సామాన్యునికి ఉపయోగపడే ప్రతిదాన్ని కూడా విచ్చలవిడిగా ధరలు పెంచి తన దోపిడీ విధానాన్ని యథేచ్ఛగా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తూ ఉన్నది. దీన్ని ఖండిస్తూ ఈ రాష్ట్రంలో ఈ బహుజనుల్ని పరిపాలించే నైతిక హక్కు కానీ అర్హత కానీ ఈ తెలంగాణ రాష్ట్ర సమితికి లేదు అనేది బహుజన సమాజ్ పార్టీ గుర్తు చేస్తూ ఉన్నది. బహుజనులకు సకల జనులకు ఏ నినాదంతోనైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ తెలంగాణ పరిడ వెళ్ళాలంటే బహుజనులకి అధికారం ఉండాలి. ఆ బహుజనులకు అధికారం ఉన్నప్పుడే తప్ప ఈ అంటే గాడిదలకు గడ్డేసి బర్రెలకు పాలు పిండే విధంగా ప్రజలు కూడా ఉండొద్దని బహుజన సమాజ్ పార్టీ గుర్తు చేస్తూ ఉన్నది. ఈరోజు కేంద్రం ఒక పక్క, రాష్ట్రం ఒక పక్క, ప్రజా సంక్షేమం అని చెప్తూనే ప్రజలు నడ్డివిరుస్తూ ఉన్నాయనేది బహుజన సమాజ్ పార్టీ గుర్తు చేస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక పాలనను ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ వాళ్ళని గద్దరించేంత వరకు బహుజన సమాజ్ పార్టీ పోరాటం చేస్తుంది అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఓకేనా? మళ్ళీ ఏమన్నా ఓకే రెండోసారి మొదలు పెట్టాలన్నా?